హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంస్కృతి ఛానల్. గడపని తొక్కటం, కూర్చోవటం చేయకూడదని, అలాగే గడపకి పసుపు రాయటంలో ఆంతర్యం ఏమిటో చూద్దాం. అసుర సంధ్య వేళ శ్రీ మహావిష్ణువు నరసింహావతారం ఎత్తి ఉగ్రుడై హిరణ్యకశిపుడిని సంహరించాడు. అట్టి గడప శ్రీ మహావిష్ణువు స్థానం. దానికి తోడు గుమ్మం వద్ద వ్యతిరేక తరంగాలు ప్రసరిస్తుంటాయి. గడప అంటే లక్ష్మీదేవి కూడా. అందుకని లక్ష్మికి ఇష్టమైన పసుపుతో అలుకుతారు. మంగళకరమైన కుంకుమతో బొట్టు పెడతారు. పూర్వకాలంలో పాములు ఎక్కువ తిరుగుతుండేవి. రక్షణగా కూడా పసుపును గుమ్మాలకు గడపకు పట్టించేవారు. దాని ఘాటుకు పాములు ఇత్యాది విషక్రిములు లోపలికి రావని. ఓకే ఫ్రెండ్స్, చూశారుగా ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.